ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జైలవకుశ సూపర్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ కాస్టింగ్ కూడా ఇంకా పూర్తిగా ప్రకటించలేదు, కానీ అప్పుడే కాపీ ఆరోపణలు మాత్రం వచ్చేస్తున్నాయి. ఓ దశాబ్దం క్రితం అజిత్ నటించిన వరలారు చిత్రం ఆధారంగా ఇన్స్పిరేషన్ తీసుకుని బాబీ రాసుకున్న కథే జైలవకుశ అంటున్నారు. వరలారు చిత్రంలో హీరో ట్రిపుల్ యాక్షన్ చేస్తాడు. తండ్రి, ఇద్దరు కవలలుగా అజిత్ నటించారు. కవలల్లో ఒక పాత్ర విలన్ గా మారుతుంది. ఇదే సినిమా థీమ్ ఆధారంగా కొత్త క్యారెక్టరైజేషన్ తో దర్శకుడు బాబీ ఎన్టీఆర్ కి కథ చెప్పి ఒప్పించాడని తెలుస్తోంది. జైలవకుశను రీమేక్ అని గాని ఇన్స్పిరేషన్ అని గాని అనాలన్నదే లేటెస్ట్ టాక్. వరలారులో హీరో చేసే రోల్స్ లో ఒకటి క్లాసికల్ డాన్సర్ కాగా, ఆ పాత్ర విషయంలో బాబీ తన స్టైల్ మేకింగ్ చూపించబోతున్నాడట. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ పాత్ర సెన్సేషనల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఇదంతా జస్ట్ మూడు పాత్రలు అన్న థీమ్ ఆధారంగా ఈ టాక్ అంతా వచ్చిందంతే, ఇదే వాస్తవం అనేందుకు ఆధారాలేమీ లేవు. మరి బాబీ ఈ విషయంలో ఎలా రియాక్ట్ కాబోతున్నాడో చూడాలి.